పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా నగర్లో అరౌండ్ 12:30 ప్రాంతంలో పోలీస్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక ఇంట్లో ఒక ఇద్దరు భార్యాభర్త వృత్త దంపతులు చనిపోయి ఉన్నారని ఒక ఇన్ఫర్మేషన్ తోటి ఇమీడియట్గా పోలీస్ డీసీపీ గారు, డీసీపీ ఈ జోన్, నేను అందరం కూడా ఇక్కడ స్టాఫ్ అందరు విజిట్ చేయడం జరిగింది. సో అక్కడ విజిట్ చేసిన సీన్ ఆఫ్ క్రైమ్లో ఒక లింగారెడ్డి గారు, ఏజ్ అబౌట్ 80 ఇయర్స్, అతని భార్య ఊర్మిళ ఆమె కూడా ఏజ్ అబౌట్ 75 ఇయర్స్ ప్లస్ ఉన్నది. సో వాళ్ళిద్దరూ రక్త మడుగులో మరణించి ఉన్నారు. సో ఇమీడియట్గా క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్క్వాడ్, డీసీపీ గారు పర్యవేక్షణలో ఇక్కడ ఉండి మొత్తము స్క్వాడ్ తీసుకొచ్చి అంత సీన్ ఆఫ్ క్రైమ్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో మోస్ట్లీ సీన్ ఆఫ్ క్రైమ్ చూసిన ప్రకారము ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళిద్దరిని హత్య చేసి వీళ్ళ కుటుంబ సభ్యులతో తెలుసుకుంటే కూడా కొంచెం బంగారం కూడా పోయిందని చెప్తున్నారు. సో మర్డర్ ఫర్ గెయిన్ కేసు రిజిస్టర్ చేస్తున్నాము, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాము. సైంటిఫికల్గా ఫింగర్ ప్రింట్స్, సీసీటీవీ, ఆల్ అన్ని రకాలుగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. అతి త్వరలో ఈ కేసును అందకులను పట్టుకునేందుకు పోలీసులు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. ఒంటరిగా ఉంటున్నారు కాబట్టి తెలిసిన వ్యక్తులు ఉన్నారు, తెలిసిన వ్యక్తులు ఉండే అవకాశం కూడా ఉన్నది, ఒంటరిగా ఉన్నది, ఒంటరిగా ఉన్నారు. సో లాస్ట్ వాళ్ళని గురువారం 2 గంటలప్పుడు అరౌండ్ 12 అయ్యేటప్పుడు వాళ్ళ ఇంట్లో పనిచేస్తే ఒక బాబు టిఫిన్ తీసుకుని వెళ్ళాడు, అతను లాస్ట్ సీన్. సో మోస్ట్లీ వాళ్ళు చెప్పేదాని ప్రకారము ఈవినింగ్ అవర్స్లో ఏమైనా ఎంట్రీ అయిన తర్వాత ఈ హత్య చేయబడుతుందని భావిస్తున్నాం. సో అతి త్వరలో ఈ కేసును అన్ని రకాలుగా పోలీసులు అన్ని రకాలుగా పరిశోధించి డెఫినెట్గా ఈ కేసును మేము డిటెక్ట్ చేస్తాం. వీళ్ళకి ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ ఎట్లా చంపారు? గాయాలు, నెత్తి మీద గాయాలు ఉన్నాయి, కొట్టిన గాయాలు ఉన్నాయి. ఇప్పుడైతే చూ చెప్పలేము, బట్ నా బాడీస్ పోస్ట్మార్టం పంపిస్తున్నాం. డీటెయిల్గా ఎక్కడ గాయాలు ఉన్నాయి, ఎవరు, అన్ని రకాల దర్యాప్తులు మేము తెలుస్తాం. థ్యాంక్ యూ.